సీఎం వైఎస్ జగన్ మంచి మనసుతో చేసిన సాయంతోనే తమ కూతురి ఆరోగ్యం మెరుగుపడిందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పరిస్థితి చూసి చెలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటి రూపాయలు మంజూరు చేశారు. సీఎం వైఎస్ జగన్ తన కూతురుకు పునర్జన్మ ప్రసాదించారని చిన్నారి పేరెంట్స్ చెప్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతగా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. ఈ యొక్క హనీ అనే మూడేళ్ల చిన్నారికి సంబంధించి అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకించి వైద్యానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, తమ స్తోమత లేదు, పేదింటి వల్ల కావడంతో తమకు ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చలించిపోయారు. ఈ నేపథ్యంలోనూ వైద్యానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించారు. ప్రత్యేకంగా ఈ యొక్క తమ కృతజ్ఞతకు సంబంధించి నక్కా రామేశ్వరం నుంచి తిరుమలకు 700 కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ యొక్క కృతజ్ఞతకు సంబంధించి కారణాలు ఏంటి? మా పాపకి గౌచర్ అని ఒక అరుదైన వ్యాధి ఒకటి ఉందండి, అది వైద్యం చేయించాలంటే కోటల్లోకి వచ్చి అవుతుందని అప్పుడు డాక్టర్ చెప్పడం జరిగింది. ఏం చేయలేని స్థితిలో మేము ఉండిపోయాం. ఈ లోపల అనుకోకుండా సీఎం గారు కోనసీమ జిల్లాకి రావడం జరిగింది వరద పర్యటనకి. అప్పుడు మేము రోడ్డు పక్కనే పాపతో నించున్నాం, ఆయన కారులోంచి వెళ్ళి కారులోంచి మమ్మల్ని చూసి ఆగారు. ఆగి వచ్చారు మా దగ్గరికి, చూడంగానే వచ్చారు, ఏంటో ఉందికి బాధ అనేసి మా దగ్గరికి వచ్చి అడిగారు మా పాప పరిస్థితి ఇలా ఉంది సార్ అన్నాం. అప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళు సారు మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అప్పుడు పిలిచిన మాట్లాడి వైద్యానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టే బాధ్యత నాది, నువ్వేం అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు అనే చెప్పేసి వెళ్ళారు. సీఎం గారు వైద్యంగా అయ్యే ఖర్చుతో పాటు పాప పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నట్టు చెప్పారంట. అప్పుడు కోటి రూపాయల బడ్జెట్ కేటాయించి పాపకు వైద్యానికి ఇంజక్షన్కి సంబంధించి అమెరికా నుంచి 13 ఇంజక్షన్లు పంపించారు. వైద్యం అందుతున్న వల్ల మా పాప యాక్టివ్గా ఉంది. ఆ కృతజ్ఞతలు తెలపాలని సీఎం గారు ఎప్పుడు సీఎంగా కొనసాగాలని కోరుకుంటూ మేము పాదయాత్రగా తిరుమల చేరడం జరిగిందండి. ఎంత చేస్తారని అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, కానీ సీఎం గారు ఒకటి అంటారు, నేను విన్నాను నేను చేస్తాననే మాట ఉన్నది కదండి, దానికి నిజంగా ఆయన నిరూపించారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారు మాకు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పాపకు సంబంధించి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత నుంచి? ప్రస్తుతం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత పాప అయితే చాలా ఆనందంగా ఉందండి. మేము ఊహించిన దానికన్నా రెట్టింపులో రికవరీ జరుగుతుంది. ప్రజెంట్ అయితే యాక్టివ్గా ఆడుకుంటుంది, నడుస్తుంది కూడా. ప్రత్యేకించి అరుదైన వ్యాధి ఈరోజు మీ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు, మీకు ఎలా అనిపిస్తుంది తల్లి? మా పాప విషయంలో చాలా హెల్ప్ చేశారు సార్ జగన్ సార్, మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎలవెల్లో మీకు ఎప్పుడు ధన్యవాదాలుగా ఉంటాం సార్. ఇప్పుడు మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. ఎంతో మందికి విద్యాపరంగా వైద్యపరంగా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్, మాలాంటి పేదలందరికీ చాలా హెల్పింగ్గా ఉంటున్నారు సార్, భరోసా ఇస్తున్నారు మాకు అందరికీ. మీరున్నంత వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్, నిజంగా మీరున్నంత వరకు మాకు ఏ బాధ లేదని ఒక ధైర్యం వచ్చింది సార్. నిజంగా మా పాప విషయంలో నిజంగా చాలా కోల్పోయాం సార్, అసలు మా పాప మాకు దక్కుతుందా లేదని అనుకున్నాం. కానీ ఆ సార్ ఎప్పుడైతే నేను ఉన్నానమ్మా అని భరోసా ఇచ్చారో మాకు నిజంగా చాలా మా పాప మాకు దక్కుతుంది, మా దగ్గర ఉంటుంది అనే హ్యాపీనెస్ మీ నుంచి వచ్చింది సార్. నిజంగా మన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి నక్కా రామేశ్వరం నుంచి తిరుమలకు 700 కిలోమీటర్లకు పైగా వీరంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ తమకు సీఎం చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ఆయన బాగుండాలి, ఆయన పాలనలో పేదలకు మాలాంటి పేదలకు మరింత ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి వైద్యం ఇలాంటి పేదలకు కొండంత భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వీరంతా కూడా పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పాప హనీ ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడుతోంది. తమకు దైవంగా భావిస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కృతజ్ఞతను తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి హనీ తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.